ఎట్టకేలకు కేసీఆర్ అభిమానులకు పండగ లాంటి వార్త అని చెప్పాలి. కొన్ని వాస్తవ సంఘటనల్ని ఆధారం చేసుకుని రూపొందించిన చిత్రం కేశవచంద్ర రమావత్ విడుదలైంది. ఆ సినిమాలో గులాబీ బాస్ కేసీఆర్ స్పెషల్ రోల్లో నటించినట్లు రాకేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పి సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాడు. ఈ క్రమంలో సినిమా విడుదలను పురస్కరించుకొని మీడియాతో మాట్లాడిన హీరో రాకింగ్ రమేష్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమాను పార్టీలకు అతీతంగా తెరకెక్కించారు దర్శకుడు గరుడవేగ అంజీ. మూవీ టైటిల్ పాత్రలో నటిస్తూ స్వయంగా నిర్మించారు. ఇది వరంగల్ నేపథ్యంలో సాగే కథ. బంజారా కుటుంబంలో పుట్టిన ఓ కుర్రాడు వాళ్ళ ఊర్లో జరుగుతున్న ఒక దారుణాన్ని తనకు తెలిసి తెలియని వయసులో భుజాన వేసుకొని దాన్ని పరిష్కరించేందుకు హైదరాబాద్కు వస్తాడు. మరి ఈ ప్రయాణంలో ఇక్కడ తనకెదురైన సవాళ్ళేంటి? ఇక్కడ తనేం సంపాదించాడు? ఆత్మహత్య చేసుకోవాలనుకున్న తరుణంలో తనని ఎవరు కలిశారు? ఆఖరికి తన ఊరు సమస్యను పరిష్కరించి ఎలా హీరో అయ్యాడన్నది చిత్ర ప్రధాన కథాంశ. దీన్ని అందరూ బలగంతో పోలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఈ సినిమాకు దానికి ఎలాంటి పోలిక లేదని చెప్పాడు. ఇక ఈ మూవీలో తాను కేసీఆర్ అభిమానిగా హీరో కేశవచంద్ర రమావత్ పాత్రలో కనిపిస్తానని చెప్పాడు. అందుకే ఆ పాత్ర పేరుకు తగ్గట్లుగా ఈ చిత్రానికి షార్ట్ కట్ లో కేసీఆర్ పేరు పెట్టామని, ఇందులో కేసీఆర్ కూడా నటించినట్లు చెప్పాడు రాకేష్. కేసీఆర్ కు తెలియకుండా ఆయన్ను పెట్టి ఈ సినిమా తీశామని, ఇదే నా చిత్రానికి ఓపెనింగ్స్ తీసుకొస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు. తన ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని కోరాడు రాకింగ్ రాకేష్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. Hit TV app. Hit TV app ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.